మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జనసేన పార్టీ 24 స్థానాల్లోనే పోటీ చేయడం పైన కొంతమంది జనసేన నాయకులే, అలాగే కొంతమంది జన సైనికులు కూడా విమర్శలు వ్యక్తం చేయడం, ధర్నాలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే దీన్ని ఉద్దేశించి ఒక జనసేన అఫీషియల్ అకౌంట్ అయితే ఒక లేఖ రాసింది. ఇంతకీ లేఖలేముంది, అటువైపు హైపరాధి కూడా ఒక వీడియో లీక్ చేశాడు, అంటే వీడియో రికార్డ్ చేసి ఆయన సందేశం పంపించడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇటు వైసీపీ, సారీ మన జనసేన కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు, అంటే 24 స్థానాల్లోనే పోటీ చేయడం పైన. దీనికి సంబంధించి మన జనసేన ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అలాగే హైపరాజ్ కూడా ఒక వీడియో కూడా పెట్టాడంట కదా, ఆ వీడియోలో ఏముంది, మరి లేఖలో ఏం చెప్తున్నారు సార్? లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, లేఖలో ఏదైతే చెప్పదలుచుకున్నారో జనసేనకు సంబంధించి హైపరాధి కూడా అదే ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదన ఆ లేఖ సారాంశం అంటే నాకు అర్థమైంది చెప్తున్నా. ఇప్పుడు జనసేనాని నానా ఇబ్బందులు పడి ఆయన ప్రతిసారి కూడా అదే చెప్తున్నాడు, మనకి ఓటు బ్యాంక్ తక్కువ ఉంది, నన్ను నమ్మలేదు, ఇప్పుడిప్పుడు నమ్ముతున్నారు, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. 2014 ముందు కదా పార్టీ పెట్టాడు, 14 బాబు గారికి సపోర్ట్ చేశాడు. బాబు గారికి అటు సపోర్ట్ చేయడం వల్ల, లేదా బాబు గారు అలాంటి సీనియర్ నాయకులు అనుభవజ్ఞులు ఉంటేనే రాష్ట్రానికి ఒక రాజధాని అవుతుందనో మొత్తాన్ని ప్రజలు గెలిపించారు, ఆయన అయ్యారు. 2019 వచ్చేసరికి ఇండివిజువల్ సరే ఒక 5 ఏళ్ళు అనుభవం వచ్చింది కదా, రాజకీయాల్లో నడిపిద్దామని చెప్పి ఇండివిజువల్గా పోటీ చేశాడు. ఏమైంది, ఒక్క సీటు గెలిపించుకున్నారా? ఇప్పుడు ఎవరైతే ఈ సోకాళ్ళు విమర్శలు చేస్తున్నారు, జెండాలు తగలబెడుతున్నారో, వీళ్ళు ఏమయ్యారు అప్పుడు? అప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? అంటే రీసెంట్గా వచ్చారు పార్టీలోకి, రీసెంట్గా పార్టీలోకి వస్తే జెండా తగలబెట్టే హక్కు లేదు. ఒకవేళ జెండా తగలబెట్టే హక్కు ఉంటే అప్పుడు ఏమయ్యారు వీళ్ళు? 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడే కదా. చాలామంది విమర్శించిన రాజకీయాలు వేరు, సినిమా వేరు అని విమర్శించడానికైనా ఆయన వెనక నిలబడ్డారా? అట్లీస్ట్ యువత అయినా నిలబడ్డారా? నిలబడితే ఆయనకి అలా ఉండేది కాదుగా. దానివల్ల ఏమైంది, టీడీపీ ఓడిపోయింది, వైసీపీ వచ్చింది, విడివిడిగా పోటీ చేయడం. ఇప్పుడు ఇప్పటికైనా నమ్ముతున్నారా పూర్తి స్థాయిలో? చాలామంది అదే పార్టీలో ఉంటూ లేఖలు రాస్తున్నారు. ఎలాగ లేఖలు? అధినేత మెయిన్ నాయకుడు అనేవాడు జనసేన అని పవన్ కళ్యాణ్, అరే ములాఖత్ అయిన తర్వాత నాకు ఆయనతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చను, చీల్చితే మళ్ళీ వైసీపీ వస్తుంది, ప్రాబ్లము, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడని గొంతు చించుకొని తల బాదుకొని మరీ చెప్తున్నాడు ఆయన. అవేవి పట్టవా? ఇవేవి పట్టకుండా మీరు ఇంకా లెటర్లు రాస్తున్నారు, ఇలాగ ధర్నాలు చేస్తున్నారు, ఆవేశపడుతున్నారు అంటే నేను అనుకోవడం ఏంటంటే, జనసేనాని జెండా కప్పుకున్న వైసీపీ కోవట్లేమో వీళ్ళందరూ అని నా అభిప్రాయం. ఓకే కదా. మొన్నటి మొన్న ఒక పెద్ద మనిషి రాశారు, అసలు పార్టీలో మా స్థానం ఏంటి, టీడీపీ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు మాకు ఎటువంటి అధికారం ఇస్తారు, మాకు ఎన్ని సీట్లు ఇస్తారు తెలియజెప్పాలని ఒక నాయకుడు రాశాడు. ఎందుకు రాస్తావా? నీ పార్టీ నువ్వు బదనాం చేస్తున్నట్టే కదా, డౌన్ చేస్తున్నట్టే కదా. ఎట్లా ఇంకోడు జెండా కాలుస్తాడు, విమర్శ చేస్తాడు? మీకు అంత సత్తా ఉందా, గెలిచే సత్తా ఉందా? ఉంది. 2019 ఏమయ్యారు మీరు? ఓటు బ్యాంకు పెరగడం బట్టే టీడీపీ అదే చెప్తుంది. అంత ఓటు బ్యాంకు ఆల్మోస్ట్ ఆల్ 37-38% ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీ కేవలం 5-6% ఉన్న జనసేనతో కలిసింది, కలిసి మీకు సమాన హక్కులు ఇస్తామని అంటుంది. అవును సరే, మీ ఓటింగ్ బట్టి మీకు ఎంత పై ఇస్తాము, మా టీడీపీ మానియా ఉంది, టీడీపీకి బలమైన పార్టీ క్యాడర్ ఉంది అనే దీని మీద 30-28-30 దాకా ఇస్తామన్నారు. మరలా పవన్ జనసేనకి సంబంధించి ఎలాగైనా సెంట్రల్లో కూడా సపోర్ట్ ఉండాలని బీజేపీని కలుపుకొస్తే బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వబడతాయి కాబట్టి ఇట్లా చేస్తున్నారు. అందుకు దీనికి తగ్గించి 24 ఇచ్చారు. ఆయనే చెప్తున్నాడు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చకూడదు, పైగా చంద్రబాబు గారితో లాంటి వ్యక్తుల్లో పనిచేయడం నాకు అవసరం, నాకు గడిచిన 10 ఏళ్ళు అనుభవం సరిపోదు అనుకుంటున్నాను అంటే మీరు అందరూ నిలబడాలి కదా. ఎక్కడ నిలబడుతున్నారు? కొంతమంది నిలబడుతున్నారు, ఈ మిగతా వాళ్ళందరూ ఈ లేఖల రూపంలో స్టేట్మెంట్ ఇచ్చేవారు. పవన్ కళ్యాణ్కి అంతమంది తిట్టినప్పుడు ఈ లేఖలు రాసినప్పుడు ఎప్పుడైనా ఖండించాడా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళి గురించి అంటావేంటి అని ఒక లేఖ రాయిపోని
నా డౌట్ ఏంటంటే జనసేనలో ఉండే వైసీపీ కోవర్ట్లేమో వీళ్ళందరూ ఇలా రెచ్చగొట్టారేమో. గతంలో కూడా ఒక రూమర్ ఉంది, మీకు తెలుసో తెలీదో, బీఆర్పీ పెట్టినప్పుడు కూడా ఒక ఒక పార్టీకి చెందిన వ్యక్తి, అంటే అప్పుడు ఉన్న వ్యక్తులు కొంతమంది ఊరికే అందులో చేరి ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చేయండబ్బా అని చెప్పి డబ్బులు ఇచ్చి బేరమాడుకున్నారంట. దానివల్ల కూడా పీఆర్పీ బదనం అయిపోయింది అప్పట్లో అని కూడా కొంతమంది జర్నలిస్టుల అభిప్రాయం. అలా కూడా చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ జనసేనని. ఎందుకు అలా చేస్తారు? ఎట్లాగ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే మేము కలవడం వల్ల కూడా మీరు గెలిచారు, మాకేంటి మా సమస్యస్థానం, అప్పుడు మీరు ఈ జెండాలు తగలబెట్టండి, ఈ నిరసన తెలియజేయండి కదా. ఇప్పుడు ఇండియాతోటి పోటీగా ఇండియా అమెరికా మీద యుద్ధంకి వెళ్ళింది, భారతదేశానికి పోటీగా పక్కన బంగ్లాదేశో నేపాలో వచ్చింది అనుకుందాం. అవును, నేపాల్ ఎంత సైన్యం సమకూర్చగలదు? అంతే కూర్చగలదు. దాని జనాభా, దాని రాష్ట్రం ఎంతో, ఇండియా ఎంత సైన్యం, ఎన్ని ఎక్విప్మెంట్, దాన్ని బట్టి కదా ఉంటుంది యుద్ధాన్ని. మేము కూడా సై అంటే ఎలా అవుతుంది? ఈ ఓటు బ్యాంకు బట్టే కదా. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు 6 నుంచి 10 నుంచి 12 పెరిగే ఛాన్స్ ఉందంట. ఆల్రెడీ సర్వేలు చెప్తున్నాయి పెరిగింది కూడా వైసీ ఏది జనసేనానికి. వైసీపీది కేవలం 42 ఉంది, అది ఇప్పుడు 38-37 ఉన్న టీడీపీది ఇప్పుడు 44 పెరిగింది. అవును, ఇప్పుడు 42కి పెరిగింది అనుకుందాం. 42 ఇది కాదు, ఒక 10 కలిస్తే 52 అవుతుంది కదా, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా, మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకే ప్లస్ అయిపోతుంది కదా. అది ఎందుకు అర్థం చేసుకోరు? అంటే మీకు వైసీపీ గెలవాలని ఉంది కాబట్టి ఈ లేఖలు రాయడం, జెండాలు కట్టడం, మళ్ళీ బద్నాం చేయడం, మళ్ళీ అంటే ఎక్కడ కలిసిపోతారు కలిసిపోతారని ఊరికి భయం ఉండేది. రెచ్చగొట్టారు వీడు దత్తపుత్రుడు, అలాగని రెచ్చగొడితే కలవకుండా ఉంటారని. మూడు పెళ్ళి చేసుకున్నాడు దత్తపుత్రుడు, చంద్రబాబు ఏది చెప్తే అదే చేస్తాడు, ప్యాకేజీ స్టారు, చంద్రబాబు రాసిచ్చిందే చదువుతాడు, ఇవన్నీ ఎప్పుడైతే కలిసిపోయారు ఇప్పుడు నువ్వు భయం పుట్టుకుంది అనమాట, మళ్ళీ వెలగొట్టేయాలి వెళ్ళి. అందుకే లేఖలు, జెండాలు తగలబెట్టడం, నిరసనలు. పోనీ నువ్వు ఒక అగ్రిమెంట్ రాయి, నాకు ఇచ్చిన సీట్ నేను గెలిచి తీరుతా, లేకపోతే నేను తిరిగి పార్టీకి ఎంత ఇస్తాను, ఒక అగ్రిమెంట్ రాయి, రాయగలరా? ఆ సత్తా ఉంది ఎవరికైనా? కాబట్టి అరే సమన్వయంగా కలుపుకుపోయి ఏదో ఆయన నాన్న ఆయన మొన్నే చెప్పాడు, నేను ఎంతమందితో చేవాట్లు తిన్నా నాకే తెలియదు. అవసరం, కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా ఎవరితో ఒకటి. అందుకే చంద్రబాబు గారు ఎక్కువగా బీజేపీతో పొత్తు, ఐ మీన్ టీడీపీతో ఎక్కువ పొత్తుగా అనిపించట్లేదు. జనసేన ఒక్కటే ఎక్కువ టీడీపీ బీజేపీ కన్నా జనసేన బీజేపీతో పొత్తుగా ఉండి మధ్యలో మాట్లాడుతుంటే మనకు అనిపిస్తుంది. అవును, ఒకవేళ మళ్ళీ సెంటర్లో బీజేపీ వస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉండి అన్నిటి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. రేపొద్దున కాంగ్రెస్ వచ్చినా న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి టీబీ టీడీపీ మళ్ళీ కాంగ్రెస్తో కూడా మంతనం చేసుకోవచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించరు? అలా కానీ అప్పుడు సెంట్రల్లో అయితే మంచి అవకాశాలు వస్తాయి కదా మీకు కూడా. ఇవన్నీ కూడా నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళు వాళ్ళు కోవట్లేమో అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. నిజంగా పార్టీ మీద అమ్మాను వాళ్ళు మాట్లాడు. అందుకే ఈ ఆవేదననే హైపర్ అది తన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసాడు. చాలా బాధ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అతను నిజమైన కార్యకర్త నాకు తెలిసి, నిజమైన అభిమాని కూడా. లేదంటే ఆయన నా జబర్దస్తులు నేను నా ఈవెంట్లు నేను చేసుకుంటే నా డీ ప్రోగ్రామ్ చేసుకుంటే చాలా దానికి లక్షలు వస్తాయి. ఆయనతో పాటు డెవలప్ అయిన చాలామంది ఉన్నారు, మేము పవన్ కళ్యాణ్ అభిమానము ఇట్లా ఫింగర్ అనడం ఆయన స్కిట్లు అని చేస్తారు, కానీ ఆయన వెనక్కి నిలబడరు. మరి ఎందుకు నిలబడరు? ఆయన అమ్మో పక్క పార్టీ వాడు ఏమనిస్తాడు అని భయపడిన వాళ్ళు ఇలాగ ఎంతమంది ఉన్నారు? అయ్యో జనసేన జెండా పట్టుకుంటే మనకి రేపొద్దున గవర్నమెంట్ రాకపోతే మన పనులు అవ్వమేమో, ఎందుకులే కాముగా ఊరుకుందాం అన్న వాళ్ళు ఎక్కువ. రా రోడ్డు మీదకి రండి, హైపరాజిలా కనీసం సోషల్ మీడియాలో మాట్లాడండి.